కేంద్రం ప్రకటించిన ఖేలో ఇండియా పథకంలో భాగంగా నర్సీపట్నంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేయడానికి వచ్చిన అధికార యంత్రాంగం స్థల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఈ ప్రాజెక్టులో స్పోర్ట్స్ శిక్షణ సంస్థ కూడా ఉంటుంది, ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందే వీలుంటుందన్నారు. ఇండోర్ గేమ్స్ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ సహకారంతో ఈ పనులు పూర్తి చేశారు అని ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో చాలా రోజుల నుంచి నా కోరిక ఏంటంటే ఇండోర్ స్టేడియం కట్టాలనేటువంటి కోరిక ఉండేది. లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేసాం, ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసాం ఇక్కడ. అయితే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు, ఆ ఫండ్స్ అన్ని ల్యాప్స్ అయిపోయాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ కట్టాలని కోరుకోద్దు, కానీ మనకు అవకాశం ఈ మధ్యన వచ్చింది మనకి. నేను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా అని ఒక స్కీమ్ పెట్టారు భారతదేశం మొత్తం. ఆ స్కీమ్ ఏంటంటే మల్టీపర్పస్ స్టేడియం, ఒకే స్టేడియంలో 5-6 గేమ్లు ఆడుకోవచ్చు. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, తర్వాత త్రోబాల్ కానీ, ఇటువంటి గేమ్స్ 5-6 గేమ్స్ ఒకే స్టేడియంలో ఆడుకోవచ్చు. అటువంటి స్కీమ్ పెట్టారు. తర్వాత ట్రైనింగ్ సెంటర్ కూడా, ఎవరైనా కబడ్డీ ట్రైనింగ్ అవ్వాలన్నా, ఏమైనా ట్రైనింగ్ అవ్వాలన్నా, వాలీబాల్ ట్రైనింగ్ అవ్వాలన్నా, ఆ పిల్లలకి 4 రోజులు ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇక్కడే వాళ్ళకి బెడ్స్ పడుకోవడానికి భోజనాలు అన్నీ కూడా ఉంటాయి. ట్రైనింగ్ సెంటర్ కూడా, స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, ఇవన్నీ కలిపి ఒక స్కీమ్ పెట్టారు. నేను మన రమేష్ గారు ఎంపీ గారు కలిపి మనం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా నర్సీపట్నానికి ఆ స్కీమ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశా. వేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే డిపిఆర్ ప్లాన్ తయారు చేసి పంపిస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్, మాకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. అదో మంచి స్కీము, మన నర్సీపట్నానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంచేత ఈ సైట్లో కట్టాలని నా కోరిక. అంచేత పక్కన కాలేజీలు, ఈ కాలేజ్ ఆ కాలేజీలు ఉన్నాయి, పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఇతర జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే అలా డిపిఆర్ తయారు చేయడం కోసం ఉత్సాహపడి నుంచి వచ్చారు. నేను డిపిఆర్ కదంటారు, డిపిఆర్ తయారు చేయడానికి ఉత్సాహపడి నుంచి వచ్చారు. వెంటనే తయారు చేసి డిపిఆర్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలా. నేను కూడా ఢిల్లీ వెళ్ళి 2-3 రోజులు కూర్చొని శాంక్షన్ ఆర్డర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సెంటర్ కానీ వస్తే మనకి స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఉంది అని చెప్పి స్కీమ్ పెట్టింది. ఇప్పటి నుంచి ఉన్న కళ 2 నెలలకి కళ కూడా నెరవేరుతుంది కాబట్టి దానికి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అలాగే మన ఎంపీ గారు కూడా చాలా చొరవ తీసుకున్నారు, రమేష్ గారు, వారికి కూడా నన్ను ధన్యవాదాలు తెలుపుకుంటూ. అలాగే గన్నబాబు గారు అని విశాఖపట్నం ఎమ్మెల్యే గారు, అతను కూడా స్పోర్ట్స్ మ్యాన్, ఈ విషయం నాకు అతనే చెప్పారు. ఇలా స్కీమ్ ఉంది వాడుకోండి అంటే అతనే పంపించారు డిపిఆర్ కోసం. అతను కూడా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ స్కేటింగ్ రింగ్ కూడా అప్పుడు మనం పెట్టాం, అది కూడా 5 సంవత్సరాలు బట్టి ఎవడ పట్టించుకోలే, పాడైపోయింది సూపర్కి. ఇప్పుడు ఆడ దాన్ని తయారు చేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు తయారు చేసి లాస్ట్ టైం నేను స్టేట్ వైడ్ స్కేటింగ్ పోటీలు పెట్టా, మళ్ళీ రింగ్ తయారు చేసి 1 నెల రోజులు రింగ్ తయారు చేసి మళ్ళీ పూర్వంలాగా రాష్ట్ర వ్యాప్తంగా స్కేటింగ్ క్రీడాకారులు పిలిచి మళ్ళీ నర్సీపట్నంలో 3 రోజులు స్కేటింగ్ ఉత్సవాలు కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రజలు కానీ మీడియా కానీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అంట.